తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో కొవ్వొత్తులతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. కోవిడ్ పై అవగాహన ర్యాలీ పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాస్క్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ కనబడని శత్రువుతో పోరాడుతున్న సమయంలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వ్యవహరించి కోవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. చాలా ధన్యవాదం ఇక్కడ వస్తే చూస్తాం. ఇప్పుడు ఇది క్యాండిల్ మార్చ్ మనము రెండు పర్పసెస్ కోసం చేస్తున్నాము. ఒకటి మనము కోవిడ్ అవేర్నెస్ జాగ్రత్తలు పెట్టి పాటించాలి కోసం, ఇది తర్వాత మనము ఈ క్యాండిల్ మార్చ్ శానిటేషన్ కోసం కూడా చేస్తున్నాము. ఇక్కడ కోవిడ్ కేసులో నాలుగు విషయం సంబంధించి మనము అందరూ కొంచెం జాగ్రత్త పాటించాలి. ఒకటి మనము సామాజిక దూరం పాటించాలి, ఫాలో చేయాలి, స్ట్రిక్ట్గా ఖచ్చితంగా ఫాలో చేయాలి. ఇది తర్వాత రెండు మాస్క్ కవచం మన ప్రయారిటీ, మాస్క్ ఫాలో చేయాలి. అందరూ షాప్స్ కూడా ఇక్కడ మనము ఇన్స్ట్రక్షన్ పెట్టాము. ఇన్స్ట్రక్షన్లో అంటే నో మాస్క్ మరియు నో ఎంట్రీ మనము స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నాము. మాస్క్ ఎనీవేర్ ఆన్ ది రోడ్ కొంచెం క్లోత్ మాస్క్ ప్రమోట్ చేస్తున్నాము. మనము సర్జికల్ మాస్క్ బయోజాట్ కూడా ఉంది. అది తర్వాత మనము శానిటేషన్ కోసం మన కోవిడ్ వారియర్స్, మన డాక్టర్స్, మన నర్సెస్, మన శానిటరీ వర్కర్స్ మరియు మన పోలీస్ మెన్, మన కోవిడ్ వారియర్స్ చాలా బాగుంది పనిచేస్తున్నారు.